ఓకే ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సార్. వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న రెండు రాష్ట్రాల తెలుగు విద్యార్థులకి త్వరలో రెండు రాష్ట్రాల్లో రాబోతున్న భారీ నోటిఫికేషన్ల దృష్ట్యా ఈ విద్యార్థులకి ఈ పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్కి ప్రాధాన్యత ఈ పోటీ పరీక్షలు అడుగుతున్నాక 50 మార్కుల వరకు సాధించే విధంగా రేపు పోటీ పరీక్షల్లో విద్యార్థుల విజయాల్లో మనం అందుబాటులో ఉండాలని లక్ష్యంతో మా ప్లాటో యజమాన్యం మీకు గత కొన్ని నెలల నుండి కరెంట్ అఫైర్స్ అందిస్తుంది సార్. వచ్చేసి ఇక్కడ చాలామంది ఎవరో ఒకరు ఏదో ఆ మూమెంట్లో కరెంట్ అఫైర్స్ పెడుతుంటారు, కానీ నిరంతరం కూడా పిల్లలకు అందించాలి, విద్యార్థుల విజయానికి తోడ్పడే ప్రధానమైన సబ్జెక్ట్ ఇది కాబట్టి ఎవ్రీ డే వచ్చేసి అక్కడ పిల్లలకి మన ప్లాటో కరెంట్ అఫైర్స్ కనిపించాలనే లక్ష్యంతోనే మీకు మా ప్లాటో యాజమాన్యం ఎంత రిస్క్ అయినా తీసుకొని మీకు అందిస్తుంది సార్. అందుకే ఇదే కాకుండా నోటిఫికేషన్ వస్తే 30 డేస్లో 40 డేస్లో ఎగ్జామ్ కంప్లీట్ అవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఈ మూమెంట్లో వచ్చేసి ఇక్కడ సమయం లేదు, ఆఫ్లైన్ కోచింగ్ వెళ్ళాలంటే బ్యాచ్ కంప్లీట్ కావాలంటే 6 నెలలు పడుతుంది. అందుకే త్వరితగతన విద్యార్థులకు అందించాలంటే ఆన్లైన్ క్లాసెస్ ద్వారానే విద్యార్థులకు మనం అందించగలుగుతామనే లక్ష్యంతో ఈ రెండు రాష్ట్రాల్లో మంచి ప్రామ అంటే పేరుగాంచిన ఫ్యాకల్టీని తీసుకొచ్చి టేటుడిఎస్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సంబంధించిన క్లాసెస్ కూడా తక్కువ అమౌంట్కి ఇవ్వాలనే లక్ష్యంతోనే ప్లాటో ఆన్లైన్ క్లాసులు కూడా ఉన్నాయి. మీరు కొనుగోలు చేసుకోవచ్చు, ప్లేస్టోర్కి వెళ్ళి మా ప్లాటో యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ఇంకా ఆదరించండి, మీ ఫ్రెండ్స్ అందరు కూడా తెలియపరచండి. మీరు ఒక్కలే కాదు పాప, మీరు ఫ్రెండ్స్ కూడా తెలిసే విధంగా మీరు ముందుకు పోండి. వచ్చేసి ఇక్కడ ఓకే సార్. మరి ముఖ్యంగా సార్ ఒక 2021 జనవరి 21 నాడు, ఇది 21వ శతాబ్దం, 2021 సంవత్సరం జనవరి 21వ తేదీ, అన్ని 21వ శతాబ్దం 21వ ఇయర్ 21వ డే వచ్చేసి ఇక్కడ ఈరోజు అమెరికా 46వ అధ్యక్షుడు జో బిడెన్ ఇమిగ్రేషన్ అంశాలపైన ప్యారిస్ ఒప్పందము WHOలో తిరిగి మళ్ళీ ప్రవేశం అంశాలపైన మొత్తం 15 అంశాలపైన సందకం సార్. వచ్చేసి అదేవిధంగా సార్ ప్రధానంగా మళ్ళీ మేము WHOలో చేరుతాం, WHOలో ప్రవేశించే చైనా విధానాన్ని మేము ఎండగడతాం, ప్యారిస్ ఒప్పందాన్ని మేము కట్టుబడి ఉంటాం, ప్యారిస్ ఒప్పందంలో కూడా మేము భాగస్వాములు అవుతాం, మళ్ళీ ప్యారిస్ ఒప్పందంలో జాయిన్ అవుతాం. కరోనాతో కుట్టుమిటాడుతున్న ప్రజలకి అండగా నిలవాలి, ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా మాస్క్ ధరించాలి. ఒక కరోనా బాధితుల కోసం ఈ కష్టకాలంలో ఉన్నాం, ప్రధానమైన సవాళ్ళు మన ముందున్నాయి, ఈ సవాళ్ళను ఎదుర్కోవాలంటే ముక్కుమ్మడిగా దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరు కూడా
భాగస్వాములు కండి, నాతో పాటు మీరు కలిసి రండి. ఈ దేశాన్ని ఇంకా కూడా అగ్రస్థానం నిలబెట్టే విధంగా నేను ముందుకు పోతానని చెప్పి ఈరోజు జో బిడెన్ పిలుపునిచ్చిన సంఘటన సార్. నిన్న జో బిడెన్ నిన్న ప్రమాణ స్వీకారం చేయించిన అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి రాబర్ట్ జాన్ పీటర్స్ రిపోర్టీ పరీక్షలు అడుగుతాడు సార్. ఈయన అమెరికాకి ఎన్నో అధ్యక్షుడు, ఎన్నో ఎన్నిక, అమెరికాకు 46వ అధ్యక్షుడు, ఎన్నిక 59, పార్టీ వచ్చేసి ఇక్కడ డెమోక్రటిక్ పార్టీ రాష్ట్రం, మేరీల్యాండ్ రాష్ట్రం. ఈయన ప్రమాణ స్వీకారం చేయించిన అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి వచ్చేసి కూడా సార్ రాబర్ట్ జాన్ పీటర్స్ ఈ బిట్ ఇంపార్టెంట్ సార్. ఎన్ని అంశాలపై తొలి సందకం, ఇందులో సంబంధించిన అంశాలు ఏంటివి, ఈ టైపులో రేపు పోటీ పరీక్షలు అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. వచ్చేసి ఏ విధంగానైనా అమెరికా అధ్యక్షుని గురించి, జో బిడెన్ గురించి అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ ప్రధానంగా ఒక 2021 జనవరి 20 నుండి 21 వరకు ఇండియా యూరోపియన్ దేశాల వర్చువల్ మీటింగ్లో ఉమ్మడిగా అభివృద్ధి, సముద్ర భద్రత, రక్షణ రంగం, శాస్త్ర సాంకేతిక అంశాలపైన చర్చించారు సార్. వచ్చేసి ఇక్కడ ఒక యూరోపియన్ దేశాలు అక్కడ ఉమ్మడిగా అభివృద్ధి కోసం, ఒకప్పుడు ప్రపంచంలో మొదటి ప్రపంచ యుద్ధం కంటే ముందు ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రాంతం ఉంది, ఎక్కడ ఏ దేశం ఉంది, ఈ ప్రపంచాన్ని మొట్టమొదటిసారిగా అన్వేషించింది కూడా యూరోపియన్ దేశాలే. ఇలా ప్రపంచంలో అగ్రరాజ్యంగా చలాయిస్తున్న అమెరికా కూడా ఒకప్పుడు బ్రిటిష్ వారి యొక్క అండర్వుడ్లో ఉన్న కంట్రీ సార్ అమెరికా. అలాంటి పరిస్థితుల్లో ఈ అమెరికా దేశము, అమెరికా లాంటి అగ్రరాజ్యాన్ని ధీటుగా మనం ముందుకెళ్లాలంటే తొలిసారిగా ఆర్థిక ఐరోపా అనే పేరుతో ఈ సంస్థ ఏర్పడింది. ఆర్థిక రంగంలో మనం రాణించాలని చెప్పి ఏర్పడింది. ఆర్థిక రంగంలో స్వయం సమృద్ధి సాధించిన తర్వాత ఇక ఆర్థిక రంగమే కాదు అన్ని రంగాల్లో కలిసికట్టుగా ముందుకు పోవాలని చెప్పి ఆర్థిక అనే పదాన్ని వదిలేస్తూ 1993 నవంబర్ 1 నాడు యూరోపియన్ యూనియన్గా ఏర్పడిన యొక్క సంఘటన సార్. వచ్చేసి యొక్క సంస్థ ప్రధానంగా ఇప్పుడు ముఖ్యంగా సార్ దీనితో పాటు ప్రధానంగా వచ్చేసి ఇక్కడ మరి మేజర్గా ఈరోజు ఆసియా ఖండంలో చైనా తర్వాత అతిపెద్ద మార్కెట్ వ్యవస్థను కలిగి ఉన్న కంట్రీ ఈ భారతదేశం. ఈ భారత్తో శాస్త్ర సాంకేతిక రంగంలో, వాణిజ్య రంగంలో, ఆర్థిక రంగంలో, సముద్ర భద్రతపై పలు అంశాలపై ఎలా మనం కలిసికట్టుగా ముందుకెళ్దాం ఏంటి అనేక అంశాలపైన నిన్న ఈరోజు ఇరుదేశీ అంటే యూరోపియన్ దేశ సంస్థ యొక్క ప్రతినిధులు, మన ఇండియా ప్రతినిధులు కూడా పలు అంశాలపై కూడా చర్చించిన యొక్క సంఘటన సార్. వచ్చేసి ఒక బ్రిటన్, ఒక యూరోపియన్ యూనియన్ నుండి బ్రిటన్ నిష్క్రమించిన తర్వాత ఈరోజు యూరోపియన్ యూనియన్లో ఉన్న టోటల్ కంట్రీస్ 27 కంట్రీస్ ఉన్నాయి. ఈరోజు యూరోపియన్ యూనియన్ ఉమ్మడి కరెన్సీ, యూరో కరెన్సీ అలా ఉమ్మడి కరెన్సీగా కొనసాగుతున్న సంఘటన, 19 దేశాల్లో యూరో కరెన్సీ అమల్లో ఉన్న సంఘటన సార్. వచ్చేసి ఇది అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి
ఒక 2021 జనవరి 21 నాడు మరణించిన అరుణాచల్ ప్రదేశ్ మాజీ గవర్నర్ మాతా ప్రసాద్ సార్ 1993లో అరుణాచల్ ప్రదేశ్కు గవర్నర్గా పనిచేశారు 1988-89 మధ్య యూపీ క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు సార్ ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ పిడి మిశ్రా సీఎం ప్రేమఖండు అసెంబ్లీ స్థానాలు 60 సార్ ఇక్కడ సారీ భారతదేశంలో ఒక ఉదయించే సూర్యభూమి అని చెప్పి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని పిలుస్తున్నారు సార్ ప్రపంచంలో ఉదయించే సూర్యభూమి అంటే అరుణాచల్ మన జపాన్ కంట్రీ మధ్యరాత్రి సూర్యుడు కనిపించే దేశం అంటే నార్వే ది ల్యాండ్ ఆఫ్ ది రైజింగ్ సన్ కంట్రీ జపాన్ ది ల్యాండ్ ఆఫ్ ది మిడ్ నైట్ సన్ కంట్రీ నార్వే ది ల్యాండ్ ఆఫ్ ది మార్నింగ్ కామ్ కంట్రీ దక్షిణ కొరియా దేశం సార్ వచ్చేసి మార్నింగ్ కామ్ కంట్రీ ఇక్కడ మరి ముఖ్యంగా సార్ ప్రధానంగా వచ్చేసి ఇక్కడ ఒక అరుణాచల్ ప్రదేశ్ సార్ ఇది ఈ రాష్ట్రం ఈశాన్య భారతదేశంలో ప్రధానమైన స్టేట్ సార్ ఇది ఈ రాష్ట్రంలో ప్రజెంట్లీ బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న సార్ ఈ రాష్ట్రంలో ఒక టెక్స్టైల్ పార్క్ కూడా నిర్మాణం జరుగుతున్న సార్ ఈ రాష్ట్రము మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీ అప్గ్రేడ్ కోసం అప్గ్రేడ్ కోసం ఆసియా అభివృద్ధి బ్యాంకు కూడా ఎకనామికల్లీ ఈ రాష్ట్రానికి సపోర్ట్ అందిస్తుంది సార్ మన శాటిలైట్ ద్వారా అరుణాచల్ ప్రదేశ్లో 4.5 కిలోమీటర్స్ వరకు భూభాగంలో చొచ్చుకొచ్చి చైనా ఒక గ్రామాన్ని కూడా అక్కడ నిర్మించుకున్న సంఘటన సార్ గతంలో డోక్లామ సమస్య సిక్కిం మన వరకు గాల్వాన్లో ఇష్యూ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఇష్యూ వచ్చేసి ఇక్కడ రేపు పోటీ పరీక్షలు సార్ కరెంట్ అఫేర్స్ పరంగా అడుగుతారు సార్ ఈ మధ్యన మరణించిన మాతా ప్రసాదీన గతంలో ఏ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారు ఈయన ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఈ టైపులో రేపు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ నుంచి వచ్చేసి ప్రధానంగా అదేవిధంగా సార్ ఇక్కడ మరి ముఖ్యంగా 2021 జనవరి 21 నాడు టిఎస్ ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదలకు విద్య ఉద్యోగాలలో 10% రిజర్వేషన్ సౌకర్యం అమలుపైన 2 రోజుల్లో
అధికారికంగా నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది సార్. ఈ 10% అమల్లోకి వస్తే రాష్ట్రంలో మొత్తం 60% రిజర్వేషన్ సౌకర్యం అమల్లో ఉన్నట్లు సార్ వచ్చేసి దేశంలో ఈబీసీ బిల్లును అమలు పరిచిన తొలి రాష్ట్రం గుజరాత్ స్టేట్ సార్ వచ్చేసి సార్. ఈ దేశంలో ఒక అగ్రవర్ణాల పేదలకి 10% రిజర్వేషన్ సౌకర్యాన్ని విద్యా ఉద్యోగాల్లో అమలు పరిచిన తొలి స్టేట్ అంటే వచ్చేసింది గుజరాత్ రాష్ట్రం సార్. గుజరాత్ రాష్ట్రం వచ్చేసింది 2019లోనే అమలు పరిచింది సార్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు అమలు పరచలేదు. మేము త్వరలో ఈ 2 రోజుల్లో నిర్ణయం తీసుకొని ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదలకి విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ సౌకర్యాన్ని కూడా అమలు పరుస్తాం. ఈ 10% కనుక అమల్లోకి వస్తే తెలంగాణలో 60% రిజర్వేషన్ సౌకర్యం ఇక్కడ అమల్లో ఉన్నట్లు సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ ఇక్కడ ఈ దేశంలో ఒక ఓబీసీ కులాల విభజన అధ్యయనం కోసం కేంద్రం 2017లో నియమించిన కమిటీ అంటే జస్టిస్ రోహిణి కమిటీ సార్ ఇక్కడ. ఇలా హర్యానా రాష్ట్రంలో సార్ జాట్లు ప్రత్యేక రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నారు. ఇలా అదేవిధంగా సార్ ఇక్కడ ప్రధానంగా గుజరాత్ రాష్ట్రంలో కూడా అదేవిధంగా సార్. రాజస్థాన్లో గుజ్జారులు ఓబీసీలుగా ఉన్న మమ్మల్ని ఎస్టీలుగా గుర్తించమని చెప్పి వాళ్ళు గుజ్జర్లు అక్కడ ఉద్యమం చేస్తున్నారు. అదేవిధంగా సార్ వచ్చేసి ఇక్కడ ఏపీలో కాపులని బీసీలో చేర్చమని చెప్పి అక్కడ ఉద్యమం చేస్తున్నారు. తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో షెడ్యూల్ కులాలపై విభజన. అదేవిధంగా మహారాష్ట్రలో మరాఠీలకి ఎక్కువ అవకాశాన్ని కల్పించాలి విద్యా ఉద్యోగాలని చెప్పి అక్కడ ఉద్యమాలు జరుగుతున్న సందర్భంలో ఈ దేశంలో అగ్రవర్ణాల పేదలకి 10% రిజర్వేషన్ సౌకర్యాన్ని త్వరలో అమలు పరచడానికి నిర్ణయం తీసుకోబోతున్న యొక్క రాష్ట్రం అంటే తెలంగాణ. ఈ మధ్యన తెలంగాణ ప్రభుత్వం మేము త్వరలో వచ్చేసి ఇక్కడ సార్ ముఖ్యమంత్రి కిసాన్ అంటే ప్రధానమంత్రి వచ్చేసి ఇక్కడ సార్ ఆవాస్ యోజన కార్యక్రమం కానీ అదేవిధంగా వచ్చేసి ఇక్కడ అంటే ప్రధానమంత్రి ఉజ్వల బీమా యోజన కార్యక్రమం కానీ అదేవిధంగా సార్ వచ్చేసి ఆయుష్మాన్ ఆరోగ్య కార్యక్రమంలో అదేవిధంగా మేము ప్రధానమంత్రి కిసాన్ యోజన్ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కార్యక్రమంలో కూడా మేము చేరబోతున్నాం అని చెప్పి అలా కేంద్రానికి ఒక లేఖ కూడా రాసిన రాష్ట్రం అంటే తెలంగాణ స్టేట్ సార్ వచ్చేసి. తెలంగాణ నుండి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా ఏ టైప్లో అడిగినా కూడా మీకు బిట్టు గుర్తు రావాలి సార్ వచ్చేసి ఇక్కడ. ఓకే, ఇది రేపు కరెంటు పాలిటీ పరంగా ఇంపార్టెంట్ సార్. రేపు తెలంగాణలో కరెంటు పాలిటీ పరంగా ఇంపార్టెంట్ అంటే ఇండియాలో ఉన్న 25 హైకోర్టులలో ఒక మహిళ చీఫ్ జస్టిస్గా హిమా కోయిలి ఏ హైకోర్టుకు పనిచేస్తుందంటే తెలంగాణ హైకోర్టుకు చీఫ్ జస్టిస్గా పనిచేస్తున్న సంఘటన సార్. అదేవిధంగా సార్ మరొకటి కరెంట్ అఫైర్స్ పాలిటీ బిట్టు తెలంగాణ ఉందంటే తెలంగాణ యొక్క మహిళా కమిషన్కు చైర్ పర్సన్గా సునీత లక్ష్మారెడ్డి కూడా
నియమితులైన యొక్క సంఘటన సార్ వచ్చేసి ఈ రెండు బిడ్లు అదొకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోబోతున్న అగ్రవర్ణాల పేదలకి 10% రిజర్వేషన్ అంశంపై ఈ మూడు లేటెస్ట్ కరెంట్ పాలిటీ పరంగా ఇంపార్టెంట్ సార్ పోటీ పరీక్షల్లో వచ్చేసి ఇక్కడ అదేవిధంగా సార్ ఇప్పుడే ఈరోజే హైకోర్టు మరి సరైన భద్రత తీసుకొని ఎన్నికలు నిర్వహించుకోండి ఎన్నికలు నిర్వహించమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది త్వరలో రేపు ఏపీలో ఫిబ్రవరిలో 4 విడతల్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగబోతున్నాయి ఎన్నికలు అవసరమే కోవిడ్ యొక్క వ్యాక్సిన్ కూడా అవసరమే రెండింటిని కంపేర్ చేసుకుంటా ముందుకు వెళ్ళిపోండి అని చెప్పి అలా హైకోర్టు కూడా తీర్పు ఇచ్చిన యొక్క సంఘటన సార్ వచ్చేసి మరి ముఖ్యంగా సార్ ముఖ్యమంత్రి కళ్ళగన యొక్క నవరత్నాల్లో కాకుండా కొన్ని సామాజిక కార్యక్రమాల ద్వారా కూడా ముందుకు పోతున్న యొక్క సంఘటన సార్ ఈ రేషన్ షాపుల దగ్గర లైన్లు కట్టి ఎప్పుడో రేషన్ షాప్ ఓపెన్ అయినప్పుడు కాకుండా 18 రోజుల్లో ప్రతి ఇంటింటికి తిరిగి అంటే 18 రోజుల్లో ప్రతి ఇంటింటికి తిరిగి మీ రేషన్ సౌకర్య సరుకుల్ని ప్రజల ఇంటి ముందుకే తీసుకెళ్ళి ప్రజలకు పంపిణీ చేయాలని చెప్పి ఈరోజు బెంజీ సర్కిల్లో విజయవాడలో బెంజీ సర్కిల్లో ముఖ్యమంత్రి వచ్చేసి కూడా సార్ ఒక అంటే డోర్ డెలివరీ రేషన్ ఇంటింటికి డోర్ డెలివరీ రేషన్ వాహనాలు తీసుకెళ్ళాక వాహనాల కార్యక్రమాన్ని కూడా వాహనాలను కూడా ఈరోజు ప్రారంభించిన సంఘటన సార్ 18 రోజుల్లో మరి రేషన్ మొత్తం కూడా పంపిణీ కంప్లీట్ కావాలి ప్రతి డే వచ్చేసి కూడా సార్ కనీసం గ్రామంలో 90 కార్డులకు ఈ యొక్క రేషను అందించాలి అదేవిధంగా సార్ ఈ యొక్క వాహనాలు నడిపే యొక్క వ్యక్తులు డీలర్ షాప్ దగ్గరికి వెళ్ళాలి అక్కడ సరుకులు తీసుకోవాలి అక్కడ ఇచ్చేయాలి ఇందులో సచివ అంటే విలేజ్ అంటే వాలంటీర్స్ యొక్క ప్రమేయం కూడా ఏముండదు కొత్తగా ఎస్సీ ఎస్టీ బీసీ యొక్క మైనార్టీ యొక్క యువకులకు ఇందులో ఉపాధి అవకాశాన్ని కూడా కల్పిస్తారు సార్ మొత్తం ఈ కార్యక్రమం యొక్క అమలు కోసం 830 కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన సంఘటన సార్ ఈ బిడ్ రేపు ఏపీ కరెంట్ ఎకానమీ పరంగా ఇంపార్టెంట్ సార్ వచ్చేసి సార్ 2021 జనవరి 21 నాడు విజయవాడలో బెంజీ సర్కిల్లో 9200 రేషన్ సరుకులను డోర్ డెలివరీ కోసం ప్రత్యేక వాహనాలను పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలో తొలి విడతగా ప్రారంభించారు సార్ 2021 ఫిబ్రవరి 1 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటింటికి రేషన్ సరుకులను పంపిణీ చేయాలి సార్ ఇక్కడ సార్ ప్రతిరోజు 90 కార్డుల వరకు రేషన్
పంపిణీ. 18 రోజుల్లో రేషన్ పంపిణీ, పూర్తి కావాలి. ఈ కార్యక్రమం అమలు కోసం 830 కోట్లను కేటాయించారు సార్. వచ్చేసి పోటీ పరీక్షలు అడగబోతున్న బిడ్ సార్, ఏపీ ఎకానమీ పరంగా లేటెస్ట్ కరెంట్ ఎఫెక్ట్స్ కరెంట్ అఫైర్స్ పరంగా ఒక 2021 జనవరి 21 నాడు బెంజి సర్కిల్లో రేషన్ సరుకుల పంపిణీ కోసం ఎన్ని వాహనాలను వచ్చేసి అక్కడ ముఖ్యమంత్రి ప్రారంభించారు. తొలి విడతలో ఎన్ని జిల్లాలు అంటే ఈ వాహనాలు వెళ్ళబోతున్నాయి, ఏ రోజు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రేషన్ సరుకుల పంపిణీ పూర్తి కావాలి, దానితో పాటు ఈ కార్యక్రమం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కోట్లు కేటాయించింది, లేదా వచ్చేసి కడు సార్ ఎన్ని రోజుల్లో ఈ యొక్క వాహనాల ద్వారా రేషన్ సరుకుల యొక్క పంపిణీ పూర్తి కావాలి, ఈ టైపులో రేపు ఏపీ యొక్క కరెంట్ అఫైర్స్ పరంగా మనకు అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్ వచ్చేసి ఇక్కడ. అదేవిధంగా సార్ చాలా బిడ్ ఇంపార్టెంట్ సార్, ఒక 2021 జనవరి 21 నాడు కేంద్రం సార్ ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో కిష్వార్ జిల్లాలో ఎనిమిది మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా 5,280 కోట్ల రూపాయలతో చీనాబు నది పైన చీనాబు నదిపైన రాటికల్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు నిర్మాణంకు ఒప్పందం జరిగింది సార్ ఇక్కడ. అంటే నిర్మాణానికి కేంద్రం ఆమోదం సార్. ఒక 2019 సంవత్సరం ఆగస్టు 5 నాడు జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన 370 ఆర్టికల్ రద్దయిన తర్వాత, జమ్మూ కాశ్మీరు ప్రత్యేకమైన రాష్ట్రం హోదా కోల్పోయిన తర్వాత, జమ్మూ కాశ్మీర్ యొక్క అభివృద్ధి పైన ఈ జమ్మూ కాశ్మీరు లడఖ్ను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా గుర్తించి ఈ ప్రాంతాల అభివృద్ధి పైన కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఫోకస్ చేస్తున్న సంఘటన సార్. ఎక్కడ చూసినా కూడా ఉగ్రవాద స్థావరాలు, వచ్చిన పార్టీలు కూడా అక్రమాలు, అక్కడ ఉన్న యొక్క యువత ఎలాంటి యొక్క అవకాశాలు లేక ఉగ్రవాదం వైపు వెళ్తున్న సందర్భం, అలాంటి పరిస్థితుల్లో అక్కడున్న యొక్క యువతను మరి కావలసిన ఉపాధి అవకాశాలు కల్పిస్తూ యువతను సరైన దారిలో నడిపించాలి, జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం ఒక అభివృద్ధిలో అగ్రస్థానంగా తీసుకురావాలనే యొక్క లక్ష్యంతో గల జమ్మూ కాశ్మీర్లో రోడ్డు రవాణా మౌలిక ప్రాజెక్టుల నిర్మాణం, వివిధ రకాల మౌలిక సదుపాయాల కల్పన, ఆయుష్మాన్ ఆరోగ్య కార్యక్రమంలో ఈ ప్రాంతం భాగస్వామ్యం, ఈ ప్రాంతానికి ప్రజలకి అవకాశం,
ఈ ప్రాంతం అభివృద్ధి కోసమే మంచి మేధావి అయినా తొలిసారిగా గిరిచంద్ర ముర్మనే లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమించారు. ప్రెసిడెంట్ ఇప్పుడు మనోజ్ కుమార్ సిన్హా జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ గా పనిచేస్తున్న సంఘటన సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి రిపోర్టింగ్ పరీక్షలు మనకి అడగబోతున్న బిట్ సార్. దేశంలో రాటికల్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు నిర్మాణ కేంద్రం ఎక్కడ నిర్మించబోతుంది? ఆల్రెడీ ఇక్కడ ఇదే జమ్మూ కాశ్మీర్లో కిషన్ గంగ జల విద్యుత్ ప్రాజెక్ట్ నిర్మించాం, ఇదే జమ్మూ కాశ్మీర్లో బగ్లిహార్ ప్రాజెక్టు కూడా నిర్మించాం, ఈరోజు రాటికల్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు నిర్మాణానికి కూడా కేంద్రం శంకుస్థాపనకు త్వరలో అంగీకారం తెలిపిన సంఘటన సార్ వచ్చేసి. ఏ నదిపై నిర్మించబోతున్నారు? చీనాబ్ నదిపై. ఏ ప్రాంతంలో నిర్మించబోతున్నారు? జమ్మూ కాశ్మీర్లో. ఎన్ని ఈ యొక్క ఈ రాటికల్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ ద్వారా ఎన్ని మెగావాట్ల విద్యుత్ని ఇక్కడ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారు? ఈ టైపుల పోటీ పరీక్షల్లో అడిగే యొక్క అవకాశం ఉంది సార్. ఎగ్జామ్లో ఏ టైపులు అడిగినా కూడా మీరు సిద్ధంగా ఉండాలి సార్ యొక్క పోటీ పరీక్షల్లో వచ్చేసి ఇక్కడ. ఓకే, అదేవిధంగా సార్ ఇక్కడ 2021 జనవరి 20 నుండి 24 వరకు రాజస్థాన్లో ఇండో ఫ్రెంచి వైమానిక విన్యాసాల్లో పాల్గొన్న ఫైటర్ భావనకాంత్ సార్. ఈ భావనకాంత్ 2021 జనవరి 26న రిపబ్లిక్ వేడుకల్లో వైమానిక విమాన ప్రదర్శన కార్యక్రమంలో తేజస్ యుద్ధ విమానాన్ని నడిపించానున్నారు సార్ వచ్చేసి. భారతదేశం చరిత్రలో ఒక వైమానిక రిపబ్లిక్ వేడుకల్లో ఒక వైమానిక విన్యాసాలకి తేజస్ యుద్ధ విమానాన్ని నడపడానికి ఎంపికైన యొక్క ప్రముఖ పైలట్ సార్ ఇక్కడ భావనకాంత్. ఈ భావనకాంత్ 2016 సంవత్సరంలో వచ్చేసిమే భారత ఎయిర్ పో అంటే వైమానిక దళంలో ప్రవేశించిన సంఘటన సార్ భావనకాంత్. మరి ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ సార్ మోహన్ సింగ్ కూడా ప్రముఖమైన పైలటే. రిపోర్టింగ్ పరీక్షలు అడగబోతున్న బిట్ సార్. రిపబ్లిక్ డే వేడుకల్లో వైమానిక ప్రదర్శన కార్యక్రమంలో తేజస్ యుద్ధ విమానాన్ని నడిపించనున్న పైలట్ ఎవరు? ఈ మధ్యన వార్తలకు వస్తున్న భావనకాంత్ ముఖ్య ఉద్దేశం ఏంది? ఇది సార్ రేపు కరెంట్ అఫేర్స్ పరంగా మన పోటీ పరీక్షలు అడగబోతున్న యొక్క ప్రధానమైన యొక్క బిట్ సార్ వచ్చేసి ఏ టైపులో బిట్ అడిగిన మన ప్లాటో విద్యార్థులు క్యాచ్ అయ్యారు. జాతీయ అంశాలు, రాష్ట్రస్థాయి అంశాలు, క్రీడా అంశాలు. క్రీడా అంశాల దగ్గరికి వస్తే చెన్నై ఐపీఎల్ టీం నుండి వైదొలిగిన క్రీడాకారుడు హర్భజన్ సింగ్, ముంబై ఐపీఎల్ జట్టు నుండి 2008
2020 వరకు ఆడి ఆ యొక్క ముంబై ఐపీఎల్ జట్టు నుండి వైదొలిగిన క్రీడాకారుడు అంటే ముత్తయ్య మన లసిత్ మలింగ సార్. ఒక లసిత్ మలింగ శ్రీలంక ప్రముఖ బౌలర్ సార్, ఫాస్ట్ బౌలర్. ఏ టైప్లో క్రీడలను అడిగినా కూడా మీరు ఈజీగా పోటీ పరీక్షలు బిట్టి క్యాచ్ చేయాలి. త్వరలో లండన్ టెస్ట్ సిరీస్ కూడా జరగబోతుంది, లండన్ వన్డే మ్యాచ్లు కూడా జరగబోతున్నాయి. ఒక జాతీయ అంశాలు, ఒక అంతర్జాతీయ అంశాలు, ఒక క్రీడా అంశాలు ప్రధానమైన అంశాలపై మీకు ఏ టైపులో పిట్టడినప్పుడు బిట్టు క్యాచ్ చేసే విధంగా మా ప్లాటో మీకు అందిస్తున్న యొక్క సంఘటన సార్. వచ్చేసి ఏదో ఒక టాపిక్ కాదు, అన్ని రకాల టాపిక్స్. అక్కడ 4-5 గంటల వరకు నా కరెంట్ అపేసను మీకు వచ్చేసి మీకు పేపర్ చూడకముందుకే మీకు అందిస్తాం సార్. వచ్చేసి మా ప్లాటో మరి ముఖ్యంగా సార్, దీంతోపాటు సార్ ఇక్కడ ప్రధానంగా వచ్చేసి ఒక 2021 జనవరి 21 నాడు హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరామ్ ఠాగూర్ సార్ దేశంలోనే తొలిసారిగా ఎంగిస్తాన్ ఆన్లైన్ రేడియో కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. యువత కోసం వచ్చేసి సార్, ఒక యువత సరైన మార్గాల్లో వెళ్ళడం కోసం, యువతను సరైన దారిలో నడిపించడానికి ఎప్పటికప్పటికీ యువత కావలసిన యొక్క యువతను ఏ విధంగా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళాలి, యువతను ఒక మానవ వనరుల రంగంలో ఈ మానవ వనరులుగా ఏ విధంగా మార్చుకోవాలి, యువత కావలసిన ఉపాధి అవకాశాలు, యువత కావలసిన ఉద్యోగ అవకాశాలు, యువతను ఒక మేధావులుగా, యువతను ఒక ఇన్నోవే అంటే నూతన సిద్ధాంతాలను ఆవిష్కరించే విధంగా యువతను ఒక సృజనాత్మకమైన శక్తిని యువతలో పెంపొందించే విధంగా ఒక ఎంగిస్తాన్ ఆన్లైన్ రేడియో కార్యక్రమాన్ని కూడా యువత కోసం ఈరోజు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన సంఘటన సార్. హిమాచల్ ప్రదేశ్ సార్, ఇది ఈ రాష్ట్ర సీఎం జైరామ్ ఠాగూర్ రెండోసారి అసెంబ్లీ స్థానాలు 68 సార్. ఈ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన క్రికెట్ స్టేడియం ధర్మశాల, చరిత్రలో ఇండియా ప్రధాని ఇందిరాగాంధీ పాకిస్తాన్ అధినేత జూకర్ అలీ భుట్టో మధ్య 1972లో ఇక్కడే సీమలలో శాంతి చర్చలు జరిగాయి సార్. ఈరోజు హిమాచల్ ప్రదేశ్ గవర్నరు బండారు దత్తాత్రేయ కూడా మన తెలుగు వ్యక్తి సార్. వచ్చేసి తను రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. యువత కోసం ఏ రాష్ట్ర ప్రభుత్వం ఎంగిస్తాన్ రేడియో ఆన్లైన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది, ఇలా మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్, ప్రధానంగా వచ్చేసి ఒక 2021 జనవరి 21 నాడు లక్నోలో యువతుల 3 కవళికలు ఆధారంగా రక్షణ చర్యల కార్యక్రమాన్ని
ప్రారంభించారు సార్ వచ్చేసి. రాష్ట్రంలో 200 ప్రాంతాలను గుర్తించి సిసి కెమెరాలను అమర్చారు. 100 డయల్ లేదా 112 డయల్. ఏంటి సార్ అంటే ఆల్రెడీ ఈ దేశంలో ఒక యువతులపై లైంగిక అత్యధికంగా లైంగిక వేధింపులకు గురవుతున్న రాష్ట్రం అంటే ఎక్కువ బాధితులు ఎక్కడంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సార్. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వం లాస్ట్ ఇయర్ నుండి ఆడ సింహాలనే పేరుతో ప్రత్యేక బెటాలియన్ ప్రారంభించింది. ఆపరేషన్ దురాచారణ పేరుతో యువతుల్ని లైంగిక వేధింపుల నుండి విముక్తి కోసం ప్రారంభించారు. స్త్రీ శక్తిని కూడా అంటే యువతుల కోసం ప్రారంభించారు. యువతులు వివిధ రకాల లైంగిక వేధింపులకు గురై భయాందోళనగా ఉంటారు. అలాంటి భయాందోళనగా ఉన్న వారిని గుర్తించి వారికి కావాల్సిన రక్షణ చర్యల్ని కల్పించడానికే దేశంలో తొలిసారిగా యువతల యొక్క ముఖ కవళికల యొక్క ఆధారంగా యువతల్ని అక్కడ లైంగిక వేధింపుల నుండి రక్షించడానికి ఇలా రక్షణ చర్యల కార్యక్రమాన్ని కూడా ఇలా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సంఘటన సార్ వచ్చేసి ఇది. అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి త్వరలో 3 రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుండి భారత్కు రానున్న సందర్భంలో ఎనిమిది గంటల పాటు నిరంతరంగా ప్రయాణిస్తవి. గాలిలోనే ఇంధనము నింపుకొనే సాయాన్ని కల్పించడానికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో భారత్ ఈరోజు ఒప్పందాన్ని అంగీకరించింది సార్ వచ్చేసి. ఏంటి సార్ ఇక్కడ ప్రధానంగా వచ్చేసి ఇక్కడ అంటే ఆల్రెడీ 2016 సంవత్సరంలోనే 58,000 కోట్ల రూపాయలతో మనము ఫ్రాన్స్ దేశానికి చెందిన డసాల్ట్ అనే ఏవియేషన్ కంపెనీ నుండి రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఒప్పందాన్ని అంగీకరించాం. ఆ ఒప్పందం మొత్తం 36 రఫేల్ యుద్ధ విమానాలు. ఆ ఒప్పందం ప్రకారం వచ్చేసి 2020 మనకు తొలిసారిగా 5 రఫేల్ యుద్ధ విమానాలు జూలై 29 నాడు, ఆ తర్వాత నవంబర్ 3 నాడు 3 రఫేల్ యుద్ధ విమానాలు వచ్చాయి. ఫ్రాన్స్ నుండి 8 గంటల పాటు నిరంతరం వచ్చేసి యునైటెడ్ అరబ్ ప్రాంతం నుండి వస్తుంటాయి. ఆ మూమెంట్లో ఇంధనం కంప్లీట్ అయింది కాబట్టి గాలిలో ఉన్నప్పుడే ఇంధనం నింపే బాధ్యతను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీసుకున్నారు. ఒక రఫేల్ యుద్ధ విమానాలు
ఒక గాలిలో ఉన్నప్పుడే ఇంధనం నింపేయక బాధ్యతను తీసుకున్న కంట్రీ అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మనకు ఈరోజు ఒప్పందాన్ని కూడా అంగీకరించిన సంఘటన సార్ మొత్తం 36 రఫేల్ యుద్ధ విమానాలు మన దగ్గరికి రానున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి అదే విధంగా సార్ ఒక 2021 జనవరి 21 నాడు అంతర్జాతీయ చేనేత వస్త్ర ప్రదర్శన ఎగుమతుల మండలి వర్చువల్ మీటింగ్ ను వెంకయ్య నాయుడు ప్రారంభించారు సార్ వచ్చేసి ఇక్కడ మరి ముఖ్యంగా సార్ ప్రధానంగా వచ్చేసి 2022 నాటికి 2300 బిలియన్స్ డాలర్ల వర్తక వ్యాపారం చేయాలి వరల్డ్లో వస్త్రాల ఎగుమతిలో వస్త్రాల ఎగుమతిలో భారత్ వాణిజ్యం 6% సార్ వచ్చేస్తుంది ఈ ప్రపంచ దేశాల నుండి మనం దిగుమతి చేసుకోవడం కాదు మనం ప్రపంచ దేశాలకి వస్త్రాలను ఎగుమతి చేసే దేశంగా ముందుకు పోవాలని చెప్పి ఈరోజు వర్చువల్ మీటింగ్లో మన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునివ్వడం జరిగింది సార్ ఈ భారతదేశ యొక్క చేనేత కళాకారుల యొక్క కళను ప్రపంచ దేశాలకు తెలియపరచాలి ప్రపంచ దేశాలకు మనం వచ్చేసి ఇక్కడ వర్తక అంటే చేనేత వస్త్రాల ద్వారా కూడా మనం ప్రపంచంలో మంచి బిజినెస్ సాధించాలి అనే యొక్క లక్ష్యంతో ఈ చేనేత వస్త్రాలను మనం ప్రోత్సహించాలి అనేక ఎజెండాతో మనం ముందుకు పోవాలని చెప్పి అలా వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు ఆనాడు స్వదేశీ ఉద్యమంలో మన చేనేత వస్త్రాలే ప్రధానమైన యొక్క పాత్ర కూడా పోషించిన సంఘటన ఆగస్టు 7వ తేదీ జాతీయ చేనేత రోజు ఆగస్టు 7వ తేదీ సార్ వచ్చేసి ఇక్కడ మరి ముఖ్యంగా సార్ దానితో పాటు ప్రధానంగా సార్ ఇక్కడ ఆనాడు అగ్గిపెట్టెలో శారిని పంపిన దేశ ఘనత ఈ భారతీయ చేనేత కార్లకు ఉన్న సంఘటన సార్ ఈ ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఒక టెక్స్టైల్ పార్కును కూడా మనం వచ్చేసి వరంగల్ జిల్లాలో గంగాదేవి పల్లెలో దగ్గరలో నిర్మిస్తున్న ఒక సంఘటన సార్ వచ్చేసి మనం అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి దీంతో పాటు మరి ముఖ్యంగా సార్ భారతదేశం ఒక 2021 జనవరి 21 నాడు పూణేలో సిరమ్ ఇన్స్టిట్యూషన్ సంస్థ భయంకరమైన అగ్ని ప్రమాదానికి కూడా అగ్ని ప్రమాదముకు గురు అయింది సార్ ఇక్కడ వచ్చేసి భారీగా నష్టం జరిగింది సార్ ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇక్కడ మనం ఉత్పత్తి చేశాం ఒక సిరమ్ ఇన్స్టిట్యూట్ యొక్క అధినేత ఆధార పునావాలి సార్ ఎలా జరిగింది ఏంటి అనే విచారణ కూడా ఇక్కడ జరుగుతున్న సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ ఒక 2020 సంవత్సరం
నవంబర్ 29 నాడు నరేంద్ర మోడీ భారత బయోటెక్ సంస్థ సిరమ్ ఇన్స్టిట్యూషన్ అహ్మదాబాద్లో జైడిల్ క్యాండీస్ ఈ మూడు సంస్థల యొక్క శాస్త్రవేత్తలతో కోవిడ్ వ్యాక్సిన్లో మన పురోగతి ఎలా ఉందని చెప్పి సమీక్ష నిర్వహించారు ఇలా ప్రపంచ దేశాలకు కావాల్సిన కోవిడ్ వ్యాక్సిన్ అందించడంలో ఈ సిరమ్ ఇన్స్టిట్యూట్ ప్రధానమైన పాత్ర పోషిస్తుంది అలాంటి సిరమ్ ఇన్స్టిట్యూషన్ ఇలా భారీ అగ్ని ప్రమాదం కూడా చోటు చేసుకునేక సంఘటన సార్ వచ్చేసి రే పోటీ పరీక్షలు సార్ ఏపీలో ఈరోజు ప్రారంభించిన డోర్ డెలివరీ రేషన్ వాహనాల ప్రారంభం జమ్మూ కాశ్మీర్లో రాటికల్ హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ యొక్క నిర్మాణం తెలంగాణ వెనుకబడిన ఈబీసీ వర్గాల వారికి విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ అమలు అదేవిధంగా సార్ ప్రధానంగా ఒక రఫేల్ యుద్ధ విమానాలు కావాల్సిన ఇంధనాన్ని గాలిలోనూ నింపుకునే అవకాశాన్ని మనకు కల్పించిన యొక్క దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారత్తో మంచి స్నేహ సంబంధాలతో ముందుకు పోతున్న యొక్క సంస్థ ఇది వీటి గురించి రేపు పోటీ పరీక్షల్లో ప్రధానంగా అడిగే అవకాశం ఉంటుంది సార్ మా ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ యాప్ను మీరు చూడాలంటే మీకు వన్ దాదాపు జులై 25 నుండి ఈరోజు వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ టోటల్ మీకు లభిస్తాయి మీరు బయట ఏ పుస్తకాలు కొనుక్కునే అవసరం లేదు బయట ఏం చదవాల్సిన అవసరం లేదు జులై 25 నుండి ఈరోజు వరకు ఉన్న యొక్క మా కరెంట్ అఫైర్స్ టోటల్ మీరు చదువుకుంటే టోటల్ హయ్యెస్ట్ స్కోర్ సాధించగలుగుతారు ఇవే కాకుండా ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి ఇవే కాకుండా ఆన్లైన్ క్లాసెస్ కూడా మీరు రెండు రాష్ట్రాల్లో మంచి ఫ్యాకల్టీతో అందించిన యొక్క మంచి నాణ్యతమైన క్లాసులు కూడా మా ప్లాటో మీకు అందిస్తుంది మా ప్లాటో యాప్ చూడండి ఒకసారి ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియపరచాలి మీరు ఒక్కరే కాదు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అక్కడ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ